భాజపాను ప్రజల్లో అప్రతిష్టపాలు చేసేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో కుట్ర పన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు సొంత పనుల కోసం వెళ్లి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారని విమర్శించారు రెండో రోజు సమావేశంలో బండి సంజయ్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు తొలి రోజు సమావేశంలో చర్చించిన ఐదు తీర్మానాలను రాష్ట్ర కార్యవర్గం ఆమోదించింది హైదరాబాద్ బండ్లగూడలో రెండు రోజుల పాటు జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యవర్గ సమావేశాలు ముగిశాయి తొలి రోజు ఐదు తీర్మానాలపై చర్చించిన నేతలు రెండో రోజు వాటిని ఆమోదించారు రాజకీయం రైతు సమస్యలు దళిత బంధు ధరణి నిరుద్యోగంపై తీర్మానాలు చేశారు ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ మార్చబోతున్నాయని ఫీజు రియంబర్స్మెంట్ అభివృద్ది సంక్షేమ పథకాలకు నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు మైనింగ్ తెరాస చేతుల్లోకి మారిందని అన్ని రకాల మాఫియాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కార్యవర్గం సూచించింది కేసీఆర్ ఎస్సీలను మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఒకే విడతలో రుణమాఫీ చేయాలని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని కార్యవర్గం అభిప్రాయపడింది ధరణి పేరుతో తెరాస నాయకులు భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది నిరుద్యోగ భృతి బకాయిల చెల్లించడంతో పాటు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉద్యోగ నియామక క్యాలెండర్ను విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తీర్మానంలో వివరించారు డిసెంబర్ పదిహేడు నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు ప్రగతి భవన్ లో నాలుగు స్తంభాలాట మొదలైందని ఆరోపించారు సొంత పనుల కోసం ఢిల్లీ పోయి ఆ విషయాన్ని స్పష్టం చేయకుండా భారతీయ జనతా పార్టీని అప్రిష్టపాలని చెప్పి ఒక కుట్రలో భాగమే టిఆర్ఎస్ పార్టీ మన ఢిల్లీ టూర్ రెండు వేల ఇరవై రెండు లో ఎన్నికలు వచ్చినా రెండు వేల ఇరవై మూడు లో ఎన్నికలు వచ్చినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కేవలం భారతీయ జనతా పార్టీ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టించాలి వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ ఉచితంగా విద్యా వైద్యం అందించే బాధ్యత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో లిఖితపూర్వక ఒప్పందం మేరకే కేంద్రం బియ్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఈ విషయాన్ని వదిలిపెట్టి కేసీఆర్ కుటుంబం కేంద్రంపై అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు ఎంత ఒత్తిడి చేస్తే ఎంత అనుచేత చేస్తే ప్రజలు అంత ఎత్తున తిరుగుబాటు చేస్తారు ప్రతిస్పందిస్తారనేటువంటి విషయము హుజారాబాద్లో స్వచ్ఛందంగా మనకు అర్థమైంది హుజార్బాద్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పును ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసం ఈరోజు ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణ విషయంలో ఎఫ్ సిఐ బియ్యం కొనుగోలు విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఎత్తుకున్నది ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కోట రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందా గత రెండు నెలలుగా రోడ్ల మీద కళ్ళాల దగ్గర రైతుల ధాన్యం పడి ఉంటే వర్షానికి తడిసిపోతా ఉంటే ఎందుకు కొనలేదో చెప్పాల్సిన అవసరం ధాన్యం కొనుగోలు చేయి మహాప్రభు అంటే వచ్చే పంట ఏంటి అని అడుగుతా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల తో భాజపా రాష్ట్ర వ్యవహారాల సంస్థాగత ఇన్ఛార్జ్ శివప్రకాష్ భేటీ అయ్యారు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుండగా ఇద్దరు నేతలు బయట ఏకాంతంగా సుమారు నలభై నిమిషాలకు పైగా మంతనాలు జరిపారు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు భాజపా బలోపేతం ను ఎలా కట్టడి చేయాలి అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే అంశాలపై చర్చలు జరిపారు